ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో సహోదరులు సాక్ష్యం చెప్తానని తెలియజేశారు కాబట్టి సహోదరులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్తారు. ప్రభు వారి జీవితంలో చేసిన జరిగిన కార్యాన్ని ప్రభు సన్నిధిలో తెలియజేస్తాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన సంఘస్థులకు, నాకు సమయం ఇచ్చిన అన్నగారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మేము క్రిస్మస్కు ఊరికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. December 24th షాపింగ్ చేసుకొని ఊరికి వెళ్ళినాము. సరే, 25th రోజు క్రిస్మస్ పండగ బాగానే జరుపుకున్నాము. సాయంత్రము 8 అవుతుంది. కూర్చున్నాం అందరం, మాట్లాడుకుంటున్నాం మా ఇల్లు మీద కూర్చొని. మా భార్య ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు, ఆమెకు 7th month అది, ఆమెకు సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. విపరీతమైన బ్లీడింగ్, మాకు చూస్తే కళ్ళు తిరిగిపోయేటంత విధంగా అయిందన్నమాట. అదే రాత్రికి జహీరాబాద్కు తీసుకొని వచ్చినాం. అట్లనే జహీరాబాద్కు తీసుకొని వచ్చినప్పుడు, ఎవరైతే మేము ఇక్కడ 15 డేస్కి ఒకసారి చూయించుకుంటామో, చెక్ చేసుకుంటామో, ఆ రాత్రికి ఫోన్ చేస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడారు, గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పారు. సరే అని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఒక 30 minutes ఉంచుకున్నారు వాళ్ళు. వాళ్ళు భయపడ్డారు, ఈమె బతకదు, తీసుకెళ్ళండి, ఏదైనా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. మేము చాలా భయపడ్డాము. అదే నైట్కు మళ్ళీ బీదర్కి తీసుకెళ్ళినాము. బీదర్లో కూడా ఒక 1 hour ఉంచుకున్నారు. ఈమె 100% బతకదు ఈమె అని చెప్పారు. తర్వాత మాకు చాలా భయమైంది. అన్నకు ఫోన్ చేసినాము. అన్న ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. అక్కడ నుంచి ఉస్మానియాకి, ఎక్కడ మీరన్నా రాసేయండి మాకు ఎక్కడ వెళ్ళాలో అంటే, వాళ్ళు ఉస్మానియాకి వెళ్ళండి అని చెప్పారు. ఉస్మానియాకి వెళ్తే కూడా ఇలాంటి కేసులు మేము డీల్ చేయము. అంటే కేసులు అంటే మీకు తెలిసే ఉంటుంది, ప్లెసెంటా పరిక్రిట అనంట, మాయ అనేది లోవర్ సెగ్మెంట్లో ఉంటుందంట మొత్తం కింద. సో దానివల్ల చాలా ఛాన్సెస్ ఏమిటంటే 90% చనిపోతారంట. అట్లా మాకు అక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. మాకు అక్కడ ఉన్నాం, అక్కడ కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు. సరే అడ్మిట్ అన్నా చేసుకోండి, సరే ఎట్లనన్నా అవుతుంది అని చెప్తే, అప్పుడు నేనే వాళ్ళకి ధైర్యం చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు ఒక 10 రోజులు ఉంచుకున్నారు. అట్లనే వెళ్ళంగానే వాళ్ళు బ్లీడింగ్ స్టాప్ చేశారు. అయితే మాకు అన్న ఏ విధంగా బలపరిచిందంటే, అంత బ్లడ్ పోయింది ముద్దలు ముద్దలుగా, మేము ఇన్ని రోజులు అవుతుంది వచ్చి, మేము అనుకున్నాము లోపల ఇంకేం లేదు, మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్నాము. అక్కడ అడ్మిట్ అయినా నాకు తెల్లారి చెప్పిండు అన్న, బ్రదర్ ఏం భయపడకండి, లోపల బాగానే ఉంది, పిండం బాగానే ఉంటుంది, మీకు దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు అని చెప్పిండు నాకు అన్న. నాకు అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అని అంటే, అరే అన్నయ్యది ఇంత బ్లడ్ పోయింది, ఇంకా అక్కడ ఏమీ హోప్ లేదు, మా మిస్సెసే బతుకుతుందో బతుకుతుంది అనుకుంటే, ఆమె కూడా బతుకుతుంది, లోపల మీకు కుమారుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు ఇస్తాడని చెప్పింది. డాక్టర్లు కూడా ఏమన్నారు అని అంటే, మే టేబుల్ డెత్ అవుతుంది, ఆపరేషన్ చేసేటప్పుడు టేబుల్ మీద చనిపోతుంది, కానీ మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అప్పటికి మేము అక్కడ ఉస్మానియాకి వెళ్ళి MRI చేయించడం, అవన్నీ రిపోర్ట్లో కూడా వచ్చిందనమాట. ఆమెకి ఏదైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం వచ్చింది. నేను మరీ భయపడ్డాము, మేమంతా ఏడుసుడి పైన ఉన్నాము, ప్రతిదీ కూడా అన్నకు అప్డేట్ ఇస్తున్నా. అన్న అన్నాడు, అన్న రిపోర్ట్లో కూడా అదే విధంగా వచ్చిందని అంటే, రిపోర్ట్లను అస్సలు నమ్మకూడదు, దేవుడు దాన్ని కూడా తారుమారు చేసే దేవుడు మన దేవుడు, నా 99% బతకదు అని అంటురు అన్న అంటే, ఆ 1% చాలు బ్రదర్ మన దేవుడు కార్యం చేయడానికి. వాళ్ళు 100% అయితే అనలేరు కదా, 99% అన్నారు. 1% మనం ప్రార్థన చేద్దాము, దేవుడు ఆ 1% చాలు దేవుడికి అని అన్నాడు. దేవుడు అటు చెప్పిన విధంగానే అన్న ప్రార్థన చేసి మాకు ఏదైతే చెప్తున్నాడో ఆయన ప్రొఫెసైజ్ చేస్తున్నా, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి మళ్ళా కొడుకు పుట్టిండు. అసలు ఆ 10 రోజులు ఉన్న ఆపద తిరిగినాయి, తెల్లందాక హాస్పిటల్ తిరిగినాయి అని, నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అవన్నీ. చాలా హ్యాపీ కొడుకు పుట్టిండంటే, నాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు. అన్న ముందే చెప్పిండు, తర్వాత అన్న చెప్పిన తర్వాత వాళ్ళు స్కాన్ చేయడం లేదు, పిండం బాగానే ఉంది అని చెప్పారు. ఇక మేము కూడా అన్నకు చెప్పినాం, అన్న మీరు చెప్పినట్టే జరుగుతుందన్న అంతా అని చెప్పేసి. ఇక ఇంకో బాబు 12 రోజులు ఉన్నాడు, శ్వాస కరెక్టు, ఆ లంగ్స్ ఇంకా ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ కరెక్ట్ స్టెబిలైజ్ అవ్వలేదంట. నీలోఫర్లు తీసుకెళ్ళారు వాళ్ళే, మాకు చెప్పకుండానే తీసుకెళ్ళారు. తీసుకుపోయిన తర్వాత చెప్పారు మాకు, తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు, అక్కడ 12 డేస్ ఉన్నాము, మస్తు కష్టపడ్డాము, రాత్రి బాగాలు వాడికి సేవ చేసుకుంటా. కానీ దేవుడికి చనిపోయిండు బాబు, 12 డేస్ ఉండి. ఇక చాలా బాధపడ్డాం మేము, ప్రభువా ఎందుకు ఇట్లా అయింది అన్న, ఇట్లా ఇట్లా మీరు ఇట్లా ఇదైంది ఎందుకన్నా అంటే, ప్రభు చిత్తం లేదు బ్రదర్ అన్నప్పుడు, కొంచెం కష్టంగానైనా సరే ప్రభు చిత్తానికే తల ఉంచినాం మేము. ఎందుకంటే అన్న ఇన్ని చెప్పిండు, ఇన్ని చెప్పుకుంటూ వచ్చిన అన్న చెప్పిండు, ఇది దేవుని చిత్తం కాదేమో బ్రదర్ అన్నప్పుడు, అన్న మాకు ఇంటికి వచ్చి కూడా మాకు ధైర్యం చెప్పిండు. నాకు గొప్ప ఇదేంటంటే, నా భార్య బతికింది, అదే చాలు అని నేను అనుకుంటున్నాను. నేను ఇంత ప్రార్థన చేసిండు మా అన్న మా గురించి, ఇట్లా మేము
మాకు కొడుకు దక్కకపోయినా కానీ నా మిస్సెస్ నాకు దక్కింది. మేము మంచిగా సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చినాము. ఇప్పుడు కూడా తను మెల్లగా రికవర్ అవుతుంది. మా ఇదే నా సాక్ష్యం. గడిగ చప్పలు కొడుతూ ప్రభు స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే ఆ సిస్టర్ని కూడా కనీసం బ్రతుకుతుందన్న ఆలోచన లేదు, కానీ వాక్యం చెప్తున్నాడు తాను బ్రతుకుతానన్న ఆశ లేనప్పుడు కూడా దేవుడి యొక్క ఆశలు చిగురింపజేసి నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తాను బ్రతుకుతానన్న ఆశ విడిచినను మరలా బ్రతికెదురు అని యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మొత్తానికి అంటే 99% అంటే 1% దేవుని చాలు. ఆ 1% కూడా డాక్టర్స్ చేయకపోయినా పర్లేదు. మనం దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాం.